అమ్మ మీ పేరు? నా పేరు సునీత. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? వెంకటగిరి మాది. ఎక్కడ? హైదరాబాద్ లోకలేనా? యూసుఫ్గూడ. అవునా, ఏంది మీ సమస్య? ఏంది? నాకు కరెంట్ బిల్ ఫ్రీ రాలేదు, ఇందిరమ్మ ఇళ్ళను అవి రాలేదు, మహాలక్ష్మి అవన్నీ అవన్నీ అవసరం లేదు, నాకు కరెంట్ ఫ్రీ కావాలి నాకు ఇప్పుడు. రేషన్ కార్డు ఉండాలి అవి అని చెప్పేసి కూడా కొన్ని కండిషన్స్ అయితే పెట్టారు కదా. అన్నీ ఉన్నాయి నాకు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు అన్నీ ఇక్కడే నాకు. తెల్ల రేషన్ కార్డు ఉండాలి, వైట్ కార్డే ఉంది, చూపిమంటే చూపిస్తా ఇప్పుడు. చూపిద్దాం, అది కూడా చూపించాలి. ఇది చేతిలో, ఇది కరెంట్ బిల్లు. ఇంత ఏమేంటి తెలుసా, ఒక ఫ్యాన్ టీవీకి ఇంత కరెంట్ బిల్ వస్తే గరీబ్ వాళ్ళు ఎక్కడ కడతారు చెప్పండి? ఫ్యాన్ టీవీ 655 వచ్చింది. 200 యూనిట్లు ఫ్రీ అనేది ఏం రాలేదు ఇప్పుడు వరకు. 6 నెలలు అయింది ఫ్రీ ఈ కరెంట్ బిల్ కడతానే ఉంది, ఏది రాలేదు నాకు. 500 మళ్ళీ సబ్సిడీ వస్తాయి, ఏమి రాలేవు నాకు అసలు. లోపల ఏమన్నారు ప్రజాభవన్ లోపల? మీరు వండి ఫార్మ్స్ తీసుకుంటారు, రాస్తారు, పొండి అంటారు. ఇప్పటికి 3-4 సార్లు ఫార్మ్స్ ఇచ్చిన నేను, మరి నాకు ఇప్పుడు వరకు 2 నెలలు పోనీ, 1 నెల 6 నెలలు ఇచ్చిపెట్టు, పోయిన నెల వచ్చిపోయినా కరెంట్ బిల్ ఫ్రీ కావాలి కదా నాకు, మరి నాకు ఇంతవరకు ఫ్రీ కరెంట్ రాలేదు. లోపల మేడము సారు చెన్నారెడ్డి సార్ కూడా ఉంటున్నారు కదా, వాళ్ళు ఎన్నిసార్లు తిరుగుతుంటే ఏమన్నారు అసలు ఫైనల్గా? ఏమంటే మీరు వెళ్ళండి, మేము ఫోన్ చేస్తాం, లేకపోతే మెసేజ్ వస్తుంది. ఎన్నిసార్లు మెసేజ్ వస్తాయి చెప్పండి? ఎన్నిసార్లు వచ్చింది మరి మెసేజ్? ఇప్పుడు మెసేజ్ ఏం రాలేదు నాకు. ఖాళీ తీసుకున్నప్పుడు ఏమన్నా అంటే గవర్నమెంట్ ఆఫ్ అది ఒకటి మెసేజ్ వస్తుంది, వెబ్సైట్ అని ఒకటి వస్తుంది, అంతే. ఇంకా దాన్ని తప్పించి ఏమీ రాదు నాకు. ఇట్లా ఎన్నిసార్లు ఇచ్చిపోవాలా నేను? నాకు షుగర్ ఉంది, నాకేమన్నా కింద పడిపోతే వాళ్ళు నన్ను చూస్తారా చెప్పండి మీరు? నా కరెంట్ బిల్లు ఇప్పటికీ నెల అవుతుంది తిరగబట్టి, 6 నెలలు ఇచ్చిపెట్టి ప్రతి నెల కానీ కరెంట్ బిల్ కట్టలేక వస్తున్నాను నేను. ఇంత కరెంట్ బిల్ నాది, ఇంత కరెంట్ బిల్ ఎవరికైనా బిల్ ఎప్పటి నుంచి వస్తుంది మీకు? మాకా ఎప్పుడు ఇంతే వస్తుంది, మా ఓనర్ గారికి ఏం రోగమే, మరి ఇంత కరెంట్ బిల్ వేస్తాడు మా కాడు. ఓకే, ఇప్పుడు మీరు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కూడా అప్లై చేస్తారా? అప్లై చేసుకున్నాం. దాని గురించి కూడా మీరు దరఖాస్తులు రాసారా? అన్నీ అయిపోయినాయి, నెల సంధి తిరుగుతున్నా బాబు నేను, నెల నుంచి నాకు ఏమి పని అవుతుంది. ఇప్పుడు కూడా ఇచ్చొచ్చిన నేను. ఏం సార్ ఇప్పటికి ఇన్నిసార్లు తిరిగాను అడిగితే ఏమన్నారు? అయితే అమ్మా అయితే ఏమన్నా అంటే టిక్కు అంటారు ఒక మాట, కరెంట్ బిల్లు టిక్కు కొట్టాలంటారు. టిక్కు కొట్టకపోతే మీరు 200 లోపల యూనిట్లు అన్నారు కదా, మరి నాకు ఇవ్వాలి కదా 200? నాకు 100 యూనిట్లు కూడా రాదు, ఎంత 90 యూనిట్లు వస్తుంది. ఇది అంటే ఎంత వేడి ఉంది? 102 అనుకో, పోను. ఇంకెన్ని ఎన్ని తక్కువ ఉన్నాయి దీనికి? మరి ఇంకా నాకు రావాలి కదా, మరి నాకు ఎందుకు వస్తలేదు? మీరు చూపించినాం, చూపించిన నేను అంటే మీరు వెళ్ళండి, అవుతుంది 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 ఒకటి. ఎందుకంటే వాళ్ళు తప్పించుకుంటారు, వాళ్ళ మీద ఎడబడుతుంది అన్నాడు వాళ్ళ భయం, ఇండియన్ ఇలా వాడితే పోలీసు వాళ్ళు వాళ్ళని తిడతాను వాళ్ళ భయం. కానీ అది మంచి పద్ధతి కాదు. నాకు గరీబ్ వాళ్ళకి చెయ్యాలి రేవంత్ రెడ్డి, ఉన్న వాళ్ళకి కాదు. సొంతం ఇల్లు ఉన్న వాళ్ళకి సొంతం ఇల్లు వచ్చినాయి, నాకైతే ఇల్లు రాలే ఇంతవరకు. ఇల్లుకి ఎన్ని సార్లు అక్కడ ఉన్నాయి, వచ్చిన పోయినరు కూడా కొల్లూరు సైడ్ కేసీఆర్ ఇండ్లు వచ్చినప్పుడు. రేషన్ కార్డు తీసుకొచ్చారా మీ వెంట? తెచ్చారా? తెచ్చిన. రేషన్ కార్డు చూపిస్తారా? చూపిస్తాం. నేను చెప్తున్నా కదా, జిరాక్స్లకు పెట్టి పెట్టి చచ్చిపోతున్నా నేను పైసలన్నీ. జిరాక్స్లు అయితే కుప్ప కుప్ప, మీరు జిరాక్స్లు తీసుకురా అండి అంటారు. రేషన్ కార్డు లేనట్టు ఉంది. ఉంది ఉంది. ఇది కరెంట్ బిల్, పవర్ బిల్, ఆడు ఇచ్చేసినట్టున్నా నేను, తీసుకున్నారు కదా. అన్ని చేస్తూనే ఉన్నా నేను. ఇక రేషన్ కార్డు కాదు కాదు లేదు, రేషన్ కార్డు ఇచ్చేసినాడు అన్ని. ఓకే సార్, మరి మీకు ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి సర్కారు మీద ఎట్లా అనిపిస్తుంది మీకు? నమ్మకం ఉందా? ఒకటి చెప్తా చూడు బాబు, వాళ్ళు అవసరమైనంత వరకు ఒకలాగా వాడుకుంటారు, వాళ్ళు అవసరం తీరితే మనం ఎవరో వాళ్ళు ఎవరము. మీరు కేసీఆర్ అయినా ఇంకా కొంచెం కేసీఆర్ నయమే, కొంచెం లేని వాళ్ళకి బాగానే చూసిండు. రైతు బంధు అంటారు చూడు, ఆ రైతు బంధు దానిలో మాకు కూడా గరీబ్ వాళ్ళకి కొంచెం సగం ఇవ్వాలి. ఉన్నోళ్ళకే పొలాలు ఉన్నాయి ఇస్తామంటే మరి మేము ఎక్కడ పోవాలి? మరి మేము ఇండ్లకి రాయి కట్టుకొని బతున్నాం మేము. అది గత ప్రభుత్వంలో జరిగింది. మరి ఇప్పుడు లేని వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా, మళ్ళా 2500 మహాలక్ష్మి పథకం ఎప్పుడు ఇస్తారు మరి? అది ఇస్తామన్నారు కదా, ఇంకెప్పుడు ఇస్తారు మరి? అది ఫ్రీ బస్ నడుస్తుంది ఎందుకు? అది నెత్తికేసి కొట్టుకొని కన్నా ఫ్రీ బస్సు ఏం మంచి ఉంది? 50 మంది బస్సులో 200 మంది ఎక్కుతున్నారు, అది మంచిగా కాళ్ళు దొక్కుతూనే ఉన్నారు. అసలు లేడీస్ జెంట్స్ కలిసిపోతున్నారు, ఒకప్పుడు ఎట్లుండే వేరే వేరే బస్సు ఉండే, ఇప్పుడైతే 2 ఇద్దరు కలిసిపోతున్నారు. అసలు వెనకకైనా ఎక్కుతున్నారు, ముంగటికైనా ఎక్కుతున్నారు. ఫ్రీ బస్సు అవసరం లేదు. ఈ 2500 ఈ పథకం వేస్తే కొంచెం మాకు ఖర్చుల కన్నా అయితే
ఇంకోటి దసరాకి ఇప్పుడు అది చేస్తామంటారు కదా, ఏది బతుకమ్మ చీరలు ఇయ్యా అవేవో స్కీమ్ పెడతామంటారు కదా, ఆ స్కీమ్ పెట్టమనండి. ఆ స్కీమ్ పెడితే కొంచెం మేము పండుగ కన్నా ఆయన పేరు మీద చేసుకొని తిననే తింటాం మేము, అంతే కదా. ప్రజాభవన్కి రాకముందు ఇంతకుముందు ఏమన్నా ఆఫీసుల దగ్గరికి ఎంఆర్ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ ఇవన్నీ తిరిగిరా, డైరెక్ట్ ప్రజాభవన్కి వచ్చారు ఇవన్నీ అన్నీ తిరిగిన. మొన్న కూడా ఇదేంది అది మున్సిపాలిటీ ఆఫీస్ ఉంది చూడ జిహెచ్ఎంసీ ఏడుంది, అది పంజగుట్ట దగ్గర సోమాజీగూడ దగ్గర ఉంది, ఆడికి కూడా పోయినా. ఆడిపోతే మీది కాదు ఇక్కడ అసలు మీది లేనే లేదా అంటారు. ఇప్పుడు ఒక అక్కడ అది గ్యాస్ ఇది అడుగుతా ఒక ఆయన చెప్తుండు, మున్సిపాలిటీ ఆఫీస్ పోండి వార్డ్ నెంబర్ 96 కొండి మీకు ఇస్తారా అంటారు. వార్డ్ నెంబర్ పోయినా అన్ని నెంబర్లు పోయినా. లాస్ట్ మళ్ళీ ఏమో అన్నట్టు వచ్చిందా కరెంట్ బిల్ అని ఇక్కడికి వచ్చిన నేను. మీకైతే నమ్మకం ఉందా ఏమని కరెంటా? న్యాయం జరుగుతుంది, నా సమస్య తీరుతుంది, నాదేం తీరుతుంది అని అనిపిస్తలే. అనిపిస్తలేదా? నాకు అస్సలు అనిపిస్తలే. ఇప్పటికీ నెల సంది తిరుగుతున్నా, నెల సంది తిరిగింది రాంది, ఈ వారంలో నాకేం కరెంట్ బిల్ వస్తుంది, ఇంకా 2 నెలలు పడుతుంది అంట వాళ్ళు చెప్తారు కరెంట్ బిల్ 2 నెలల దాకా ఇట్లనే కట్ట. వాళ్ళు రాష్ట్రం వాళ్ళు ఉంటారు కదా వార్డు కాడ వాళ్ళు అంటారు మీకు ఇంకా నేను అన్ని ఈ నెల వస్తుందా అని అడిగిన, అంటే లేదు లేదు ఇంకా 2 నెలలు ఇంకో నెల 10 రోజులు 2 నెలలు పడుతుంది అని అంటారు. అప్పటి వరకు నేను ఏడికెన్ తెచ్చి కట్టాలి చెప్పు కరెంట్ బిల్. మా బాబుకి చెవిన్ పెన్షన్ కూడా ఇవ్వలేరు మాకు ఇంతవరకు, హ్యాండిక్యాప్ మా బాబు చేసుకున్నాము, చేస్తే తర్వాత వస్తుంది అని ఏమనంటే సర్టిఫికెట్లు ఇమ్మంటారు. సర్టిఫికెట్స్ అవన్నీ ఎందుకు, బాబుని చూసి ఇవ్వండి మీరు అంతే కదా. ఏమంటే ఇవ్వవలసి వస్తుంది అని ఏదో ఒక తొక్కల స్కీమ్ పెడుతున్నా అనమాట. ఏమన్నా అంటే సర్టిఫికెట్ తేండి అని చెప్తున్నారు టీ నన్ను అట్లా అనమాట.